Okay. CPI Nirmana Mahasavan Pritke Irvai Varaku Purtainai Padyanta Ariku Varaku Lopata Inka Padamudu Purtainai Mottam 33 Jillalalo Nirmana Mahasavalu Nirvahinchabadta Unnayi Pradhananga Nirmanam Siddhantam Rendu Kalalaga Untundi Communist Party సిద్ధాంతాన్ని ఆచరించాలంటే నిర్మాణం కావాలి కాబట్టి ఈ నిర్మాణ మహాసభలు జిల్లాలు పూర్తి చేసుకొని ఈ ఫిబ్రవరి ఈ నెల 22 నుంచి 24 వరకు మంచిర్యాలలో రాష్ట్ర నిర్మాణ మహాసభ జరగబోతున్నది అయితే ఈనాడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి గందరగోళంగాను అగమ్య గోచరంగా ఉన్నది రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు సంబంధించి నేను ప్రత్యేకం చెప్పనక్కర్లేదు మీరే ప్రత్యక్ష సాక్షులు సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మొన్న 2వ తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే 4-3 రోజులు నిర్మాణ కౌన్సిల్ అక్కడ జాతీయ నిర్మాణ ఎక్స్టెన్షన్ కౌన్సిల్ సమావేశం జరిగింది స్పెషల్ సెట్ కౌన్సిల్ జాతీయ కౌన్సిల్ జరిగింది దాంట్లో అనేక నిర్ణయాలు తీసుకున్నాం కలకత్తాలో జరిగింది కలకత్తాలో జరిగినటువంటి ఈ ఎక్స్టెన్షన్ కౌన్సిల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నాం ఏదైనా బ్రాంచెస్ ఫంక్షనింగు తర్వాత పార్టీ ఫంక్షనింగు స్థానిక ఉద్యమాలు స్థానిక పోరాటాలు ప్రధానంగా నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నాయి ఇంకోవైపున యాంటీ పీపుల్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ కొనసాగుతూ ఉన్నాయి అంటే ప్రజా వ్యతిరేక రాజ్యాంగ ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నాయి ఓవైపున ఈ బడ్జెట్ అంతా కూడా కార్పొరేట్ అనుకూల పేదల వ్యతిరేక బడ్జెట్గా ఉంది అందుకని ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 18 వరకు ఒక వారం రోజుల పాటు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ బడ్జెట్ రూపకల్పనపై అంటే పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా ఉంది రైతుల కూలీల ప్రజల వ్యతిరేక బడ్జెట్గా ఉంది దీన్ని నిరసిస్తూ అలాగే యాంటీ ఎకనామికల్ పాలసీస్ అంటే ఆర్థిక తిరోగమన విధానాలను తిరస్కరిస్తూ ఖండిస్తూ వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి నిర్ణయించింది అందులో లెఫ్ట్ పార్టీస్ వామపక్ష పార్టీతో కలుపుకొని ఈ 12 నుంచి 18 వరకు వారం రోజుల పాటు మరి ప్రజా వ్యతిరేక బడ్జెట్ అలాగే కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అలాగే ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించి వారం రోజుల పాటు రాజకీయ ప్రచారం నిర్ణయించాం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు గోవింద్ పన్సారే ఆయనను సంఘ పరివార శక్తులు మట్టుబెట్టాయి అయితే ఆయన డాక్యుమెంటరీ కూడా ఆయన పేరుతో విడుదలైంది అందుకని సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్యులరిజం పేరుతో ఫిబ్రవరి 20న గోవింద్ పన్సారే వర్ధన్ దినాన్ని జరపాలని చెప్పేసి నిర్ణయించాం అలాగే ఫిబ్రవరి 21న 1948 ఫిబ్రవరి 21న కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో డే పార్టీస్ ఐడియాలజికల్ క్యాంపెయిన్ అంటే సైద్ధాంతిక అవగాహన కల్పించే పత్రంలో
ఆ రోజు ఫిబ్రవరి 21 నాడు సెమినార్లు లెఫ్ట్ పార్టీస్తో కలుపుకొని సిపిఐ సిపిఎం ఇతరులు కూడా కలుపుకొని అవసరమైన పత్రాల్లో మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ఒక యాక్టివిటీస్ ఆ రోజు కమ్యూనిస్ట్ ప్రణాళిక విడుదలైన రోజు కాబట్టి 1948 ఫిబ్రవరి 21 దాన్ని జరపాలని నిర్ణయించాం. అలాగే ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు ఈ ఐడియాలజికల్ పొలిటికల్ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి 1 నెల రోజుల పాటు సిఏ పౌరసత్వ సవరణ చట్టం అలాగే ఎన్ఆర్సి ఎన్పిఆర్లు అలాగే జమ్మూ కాశ్మీర్ 2 ముక్కలు చేసిన తీరు రాజ్యాంగ ఉల్లంఘనలు తర్వాత ఫాసిస్టు త్వరితో ప్రభుత్వం పనిచేస్తున్న తీరు హిందుత్వ ఎజెండాను అమలు పరిచేటువంటి కుట్రల్ని కుతంత్రాలని బహిర్గతం చేసే దిశగా 1 నెల రోజుల పాటు పొలిటికల్ క్యాంపెయిన్ అంటే రాజకీయ కార్యక్రమాన్ని రాజకీయ పోరాటానికి ప్రజల చైతన్యపరిచేటువంటి ప్రచార రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని పూర్కోవాలని చెప్పేసి నిర్ణయించాం. అయితే ప్రధానంగా ఫిబ్రవరి 22 ఇది నావీ రివల్ట్ అగెన్స్ట్ బ్రిటిష్ రూల్ 1928లో అది అప్పుడు వీళ్ళు నావీ తిరుగుబాటు చేసింది బ్రిటిష్ పాలక వ్యతిరేకంగా ఫిబ్రవరి 22 అందుకనే దాన్ని కూడా ఆ రకంగా మొత్తం మీద ఇవన్నీ కార్యక్రమాలు 20 పెట్టుకున్నాం. ఏదైనా జాతీయ మన దేశానికి మాత్రం ఒక ముప్పు ప్రమాదం అనేది పొంచి ఉన్నది. అసలు రాజ్యాంగం ప్రజాస్వామ్యం దానికే తిరోధకాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ పాలకులు పనిచేస్తూ ఉన్నారు. పూర్తిగా హిందుత్వ ఎజెండాను అమలుపరిచేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. మతోన్మాద విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. వీటిని నిరసిస్తూ ఖండించే కార్యక్రమానికి సిపిఐ వామపక్ష పార్టీలు ఇంకా ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తితో కలుపుకొని ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి భావించాం. ఈ మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అది పూర్తిగా ప్రో కార్పొరేటే, ఇంకా దానిలో సంశయం ఉండాల్సిన అవసరం లేదు. రెండవది యాంటీ ఫీజెంట్స్ యాంటీ లేబర్ అవన్నీ పాలసీస్ ఉంటాయి అందులో, అందుకే దాన్ని ఆర్థిక మాంద్యం పేరుతో ఇవాళ మొత్తం 30,42,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 10,21,000 కోట్ల రూపాయలని కేవలం ప్రభుత్వ రంగ అమ్మకం ద్వారానే బడ్జెట్ నింపుకోవాలని చూస్తున్నారు. ఎల్ఐసిని పూర్తిగా ప్రైవేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండో వైపున రక్షణ రంగాన్ని ఇప్పటికే ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఓవరాల్గా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ మోజులో ప్రయాణం సాగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని షేర్లు అమ్మేసి ఖజానా నింపుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని సిపిఐ తీవ్రంగా పరిగణిస్తుంది, ఖండిస్తుంది. దానికి ఈ సేవ్ పబ్లిక్ సెక్టార్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ నిరాలతో ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం. సరే, బడ్జెట్లో చూస్తే కొంచెం తెలంగాణకు సంబంధించింది ఇక్కడ ఆర్థిక మాంద్యం ప్రభావం తక్కువ అని నిజమే. హైదరాబాదులో కొంచెం ఇక్కడ రియల్ ఎస్టేటు ఇతర వ్యాపారాలు కొంచెం గత ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అందుకనే ఆర్థిక మాంద్య ప్రభావం ఈ రాష్ట్రం మీద పడినప్పటికీ కేటీఆర్ చెప్తా ఉన్నాడు అసలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా, మమ్మల్ని విమర్శిస్తారా? అసలు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే ఆర్థికంగా నిలబడి ఉన్నది, నిలదొక్కుని ఉన్నది, ప్రగల్భాలు బలుపుతూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను, ఇప్పటికే దాదాపు 30,000 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఇరిగేషను, R&B, తర్వాత ఇవన్నీ బిల్స్. అంతేకాదు ఇవాళ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి లేదా అంగన్వాడీ స్కూళ్ళ మెయింటెనెన్స్ సంబంధించి మధ్యాహ్న భోజనం సంబంధించి ఈజే స్కూలీలకు సంబంధించి అనేక బకాయిలు పేరుకుపోయినాయి. దీనికి ఏం జవాబు చెప్తారు కేటీఆర్ అడుగుతా ఉన్నాం. అయితే గుడ్డిలో మెల్లలాగా ఓ రకంగా బాగానే ఉంది, గుడ్డిలో మెల్లలాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి పర్వాలేదు,
కానీ మరి ఇవాళ మొత్తం మేమే భంగా ఉన్నాం అని గొప్పలు చెప్పుకోవడం సరికాదని చెప్తా ఉన్నాను. అందులో కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ ఎవరు చేసేది కాదు. ఇది హైదరాబాదు పట్టణం అనేది మొదటి నుంచి ఒక రకంగా వ్యాపార నిలయంగా ఉన్నది. రియల్ ఎస్టేటు ఇతర అనేక వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మా గొప్ప మేము గొప్పలు అని చెప్పుకుంటే తప్పు. ఇవాళ ఇక్కడ ఎందుకు రైతులు ఆత్మహత్యలు సాగుతూ ఉన్నాయి, లేకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏ అమలు చేశారు? రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు పథకం రెండోసారి ఇంకా పూర్తి చేయలేదు, తర్వాత పెన్షన్లు ఇంకా అమలు చేయలేదు, ఏప్రిల్ ఫస్ట్ చేస్తామంటున్నారు. సంవత్సరంన్నర అవుతా ఉంది మీరు అధికారంలోకి వచ్చి రెండవసారి. అందుకనే ఇవాళ జబ్బలు తెలుసుకోవడం కరెక్ట్ కాదు. అందుకని అది ఆత్మీయతతో కూడుకొని ఆలోచిస్తే మంచిదని. ఇది గుడ్డిలో మెల్లలాగా ఉంది ఆర్థిక పరిస్థితి తప్ప, బాగా బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ ఆర్థిక పరిస్థితి అని చెప్తే అంతకంటే తక్కువ తప్పు ఇంకోటి ఉండదని మాత్రమే చెప్పదలుచుకున్నాం. ఓకే, నిర్మాణ మాసం 22 నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ నిర్మాణ మహాసభల్ని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ డి రాజా గారు ప్రారంభిస్తారు. మంచిరాల్లో ఈ మహాసభలు 22 నాడు ఆరంభమై 24 సాయంత్రం వరకు ముగుస్తాయి. ఇది ప్రధానంగా మీ దృష్టి తీసుకొస్తాను. ఓకే, ఐ థ్యాంక్ యూ.